ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈరోజు స్వామివారి చక్ర స్నానంతో ముగింపు దశకు వచ్చాయి. సాయంకాలం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు ఇంత విజయవంతంగా నిర్వహించబడటానికి సహకరించబడిన ప్రతి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికి, ఉద్యోగులకు, స్వామివారి సేవకులకు, పోలీసు వాళ్ళకి, మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అందరి తరఫున స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముందుగా అనుకున్నట్టే 2.5 సంవత్సరం తర్వాత చేస్తున్నాం, అత్యంత వైభవంగా నిర్వహిస్తాం అని ముందే చెప్పాం. ఆ విధంగా నిర్వహించడానికి ఆ దైవదేవుడు కలియు ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాడు, నిర్వహించగలిగాము. ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రారంభించుకున్నాం. 26 అంకురార్పణతో 27 నుంచి బ్రహ్మోత్సవాల వాహనసేవలు ప్రారంభమయ్యాయి. ఈరోజు వరకు కూడా వైభవంగా జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 27వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష వాహన సేవలో కూడా పాల్గొంటున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం తిరుపతి నుంచి తిరుమలకి నడపాలనుకుంటున్న ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. త్వరలోనే ఆ సేవలు కూడా ఏ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేకపోవడం త్వరగా ప్రారంభించే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా 28వ తారీఖు పరకాబని నూతనంగా నిర్మింపబడిన పరకాబని భవనం మన బోర్డు సభ్యురాలు ప్రశాంతి గారి విపిఆర్ గారి గెస్ట్ హౌస్ నుండి కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత 27వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అంటే నిన్నటి వరకు జరిగిన వివిధ ప్రోగ్రామ్స్లో మనం చెప్పుకోదగ్గ అంశాలు సుమారుగా 8 రోజులు కేవలం 569,000 మంది శ్రీవారిని 8 రోజుల్లో దర్శనం చేసుకున్నారు. అంటే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మనం ఈ వీళ్ళందరూ కూడా సర్వదర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అది గొప్ప విశేషం. మనం మామూలుగా ప్రతిరోజు ప్రతి ఉత్సవం రోజు ప్రతిరోజు జరిగే దాంట్లో వీపి దర్శనాలు ఉంటాయి, శ్రీవాణి దర్శనాలు ఉంటాయి, స్పెషల్ ఇంజనీ దర్శనాలు ఉంటాయి. ఏమీ లేవు, ఏమీ లేకుండా మొట్టమొదటిసారి సామాన్య భక్తుల కోసం సామాన్య భక్తులు వాహన సేవల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం ఈ బ్రహ్మోత్సవాల్లో గొప్ప విశేషంగా చెప్పారు. కరెంటు సేవ రోజు అయితే 81,318 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. గరుడ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతే సుమారుగా 300,000 పైచిలకు మంది ఉన్నారు, భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులు ఎవ్వరికీ ప్రసాదాల లోటు లేకుండా 9,00,000 లడ్లు బఫర్ స్టాక్ పెట్టాం. అందరికీ భక్తులు కావాల్సినవి సప్లై చేయడం కూడా జరిగింది. సుమారుగా 24,00,000 లడ్లు విక్రయించడం జరిగింది. బ్రహ్మోత్సవం ఆదాయం 20,43,00,000. ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే అన్నిటికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది నిఘా అండ్ భద్రతా విభాగం 2,279 సీసీటీవీలతో 4,635 మంది టీటీడీ విజిలెన్స్ పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1,20,000 జియో ట్యాగ్లు ఏర్పాటు చేయడం పిల్లలకి. నెక్స్ట్ అంశం కళ్యాణ కట్ట. తనలేనాలను సమర్పించుకున్న భక్తులు 2,27,000 మంది. 1,189 మంది షోడకులు 9 కళ్యాణకట్టల్లో భక్తులు తనలేనాలు తీయటం కోసం పనిచేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కడా కూడా గదుల ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఇంకా కూడా 75% అబ్సెన్సీ మనం రెడీ చేసిన రూమ్స్ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా మనం ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టి ఇవన్నీ చేయగలిగినా. అన్నిటికన్నా ఇంకో ముఖ్య అంశం చెప్పుకోవాల్సింది స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులు కన్న ప్రసాదం. 8 రోజుల్లో మొత్తం 2,99,000 మంది భోజనాలు అల్పాహారం అందించడం. గరుడు సేవ నాడు ఒక్కరోజే 7,87,000 మందికి అన్నప్రసాదాలు అల్పాహారం, ఇదిగాక 3,47,000 మందికి టీ కాఫీలు మధ్యగా వైద్య ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాం. సుమారు 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 12 అంబులెన్స్ కూడా ఉపయోగించడానికి ఎక్కడ పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ఇది లేదు. బట్ అన్ని ఏర్పాట్లు అయితే చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యం కోసం తాకిడి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి 1,360 మందిని గరుడ సేవకి రోజు కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,00,000 మంది భక్తులు వాహన సేవ విశేషించిన వీలుగా గ్యాలరీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 9,000 వాహనాలు పైన పార్కింగ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శ్రీవారి మెట్టు అల్పిరి వద్ద కూడా కార్లు చెక్క వాహనాలు పార్కింగ్ చేసుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రధాన అంశం ధార్మిక ప్రాజెక్టులు. టీటీడీ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 7 రాష్ట్రాల నుంచి వచ్చిన 91 కళాబృందాల్లో 1,906 మంది కళాకారులు వాహన సేవల్లో పాటు తిరుమల తిరుపతిలో పదించిన కళాకృతులు చాలా విశేషంగా ఆకట్టుకున్నాయని వచ్చిన భక్తులే చాలామంది చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి ఆలయంతో పాటు 10 కొడలలో అతిథి గృహాల వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ కూడా చాలా బాగుంది. 35 టన్ల పుష్పాలు, 3,00,000 కట్ ఫ్లవర్స్, 60,000 సీజనల్ ఫ్లవర్స్ వీటి ఉపయోగించగలిగింది. తొలిసారి కాశ్మీర్ కుంక పువ్వు మాలలు కిరీటాలను అలంకరించారు స్వప్న తిరుమంజన. రామ్ బగీచా 2లో మీడియా సెంటరు, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ బ్రహ్మోత్సవాల టైంలో 3,750 మంది శ్రీవారి సేవకులు వాళ్ళ సేవలు అందించడం కోసం వచ్చి పనిచేసినారు. తిరుమల తిరుపతి పుస్తక విక్రయశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రచురణ విక్రయం 31,00,000 రూపాయల పుస్తకాలు విక్రయించడం. వాహన సేవలు అప్పుడు ప్రతిరోజు కూడా గంధావిష్కరణ కార్యక్రమాలు జరిగినాయి. 10 గంధాల దాకా ఆవిష్కరించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర భక్తి చోనల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ రోజుకు 11 గంటల పాటు ప్రత్యక్షంగా ప్రసారాలు ఇచ్చారు. యూట్యూబ్, ఎస్విబిసి యాప్, టీటీడీ వెబ్సైట్ ద్వారా కూడా భక్తులకు అందించడం జరిగింది. అదేవిధంగా వ్యాఖ్యానాలు కూడా మన తెలుగులోనే కాకుండా మిగతా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి నుంచి తిరుమలకు 12,638 ట్రిప్పుల్లో 3,47,000 మంది భక్తులను చేరవేశారు. తిరుపతి నుంచి తిరుమలకి 12,638 ట్రిప్పుల్లో 3,47,000 మందిని చేరవేస్తే తిరుమల నుంచి తిరుపతికి 12,835 ట్రిప్పుల్లో 4,47,000 మందిని భక్తులను చేరవేశారు. ఎస్పెషల్లీ గరుడ సేవలు అయితే తిరుపతి నుంచి తిరుమలకు 2,345 ట్రిప్పుల్లో 1,50,000 మందిని 850 మందిని భక్తులు చేరవేస్తాయి. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతి కూడా 2,386 ట్రిప్పుల్లో 76,000 మందిని చేరవేయడం జరిగింది. సామాన్య భక్తులకు ఏ విధంగా పెద్దపేట వేసి మనం బ్రహ్మోత్సవాల్లో చేయించాము, అదేవిధంగా లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించాం. మారుమూల ప్రాంతాల నుంచి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి, వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తుల్ని
తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించే కార్యక్రమం లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేశాం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం వచ్చేసి వివిధ జిల్లాల నుంచి సుమారుగా 26 జిల్లాల నుంచి 6,997 మంది 147 బస్సుల ద్వారా తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించడం, వాహన సేవల్లో పాల్గొనడం జరిగింది.